హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధురిమా రెసిపీస్. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి. మనము రెగ్యులర్గా బీరకాయతో కర్రీలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, పైన ఉండే పొట్టుని పీల్ ఆఫ్ చేసుకుని ఆ పొట్టుని పడేస్తూ ఉంటాం. అలా ఆ పొట్టుని వేస్ట్ చేయకుండా ఆ పొట్టుతో కూడా మనము చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ విధంగా బీరకాయ పొట్టుని తీసుకొని పెట్టుకోండి. ఒక రెండు మూడు బీరకాయల పొట్టుని తీసి ఈ విధంగా పెట్టుకొని దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసి పెట్టుకొని స్టవ్ పైన వేరొక ప్యాన్లోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 10 పచ్చిమిర్చిని వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు దోరగా వేయించుకోండి. పచ్చిమిర్చి వేగిపోయాక మనము పొట్టు తీసుకున్న ఈ బీరకాయ పొట్టుని వేసుకోండి. ఈ బీరకాయ పొట్టుని కాస్త పచ్చివాసన పోయేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని మరొక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే 2 రెమ్మల చింతపండును కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పొట్టుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లార్చుకున్న ఈ బీరకాయ పొట్టుని వేసుకోండి. దీంట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కాస్త మెత్తగా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా నారలు కానీ పీచు కానీ ఏమైనా ఉంటే మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి పోపు కోసం స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టి దీంట్లోకి కొంచెం ఆయిల్ని వేసి పోపు దినుసులని వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేసి వేగాక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పుని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోండి. ఈ పోపు అంతా కూడా ఒకసారి కలిసేలాగా స్పూన్తో బాగా కలుపుకోండి. అంతే, ఈ విధంగా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది. మీరు దోశల్లో కానీ లేదా రోటీలో కానీ మీరు ఈ చట్నీని వాడుకోవచ్చు. అన్నంలో కూడా చాలా బాగుంటుంది. మరి ఈ రకంగా ఒకసారి బీరకాయ పొట్టుని వేస్ట్ చేయకుండా చట్నీని ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.